श्रीरुभ्यो नमः हरिः ॐ वागर्थाव्यवसम्प्रप्तो वागर्थप्रतिपत्तये वन्दे जगतः पितरो पार्वती परमेश्वरो పంచారామక్షేత్రంలో ప్రప్రవరక్షేత్రమైనటువంటి శ్రీ అవరారామక్షేత్రం యొక్క ఉద్భవము, ఈ పంచారామక్షేత్రం ఏ విధంగా ఆవిర్భావం అయిందో దాని గురించి ఇప్పుడు శ్రీ బాలచాముండి కాసమిది అమరేశ్వర స్వామి దేవస్థానము స్థానాచార్యుడైనటువంటి కౌశిక చంద్రశేఖర శర్మ గారు చెప్తూ ఉన్నారు. శాంతం పద్మాసనస్థం శశిధలపగడం పంచవక్రం త్రణేత్రం శూలం వజ్రం చగడగం దక్షిణభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికనిపం పార్వతీశన్నమామే. పూర్వకాలంలో తారకాసుడు ఒక రాక్షసుడు పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమేది కేవలం కావాలి అని కోరుకోమనగా ఆ తారకాసుడు పరమేశ్వరుడు ఇతని ఆత్మలింగంగా ఏర్పడి నా యొక్క కంఠంలో నివసించవలసిందిగా అని ప్రార్థన చేశారట. ఆ భక్తవత్సలైనటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క భక్తాగ్రేశ యొక్క కోరిక నిర్వర్తించవలసిన వారి ఆత్మలింగంగా ఏర్పడి ఆ యొక్క రాక్షసు యొక్క తారకాసుడి కంఠంలో నివసిస్తూ ఉన్నారట. పరమేశ్వరుడు తన శరీరంలో ఉన్నాడనే భావన లేకుండా ఆ యొక్క తారకాసుడు రాక్షసులు చేసే గుణాలని చేస్తున్నట దేవతల్ని మునీశ్వరుల్ని అందరినీ బాధ పెడుతూ ఉన్నారట. ఆ విధంగా అందరినీ బాధ పెడుతూ ఉండగా దేవతలు మునీశ్వరులంతా కలిసి శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఈ తారకాసుని ఏ విధంగా వధించవలను, ఈ తారకాసు ఏ విధంగా జరుగుతుందో ఒక సవిస్తంగా చెప్పమని దేవతలంతా కలిసి ప్రార్థన చేశారట శ్రీ మహావిష్ణుమూర్తి వారిని. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి చెప్పారట, దేవతలందరినీ తీసుకుని వెళ్ళి సేనానాయకుడిగా కుమారస్వామిని వహించుకొని యుద్ధం చేస్తా, యుద్ధంలో తారకాసు వద్ద జరుగుతుంది అని చెప్పారట. ఆ దేవతలు శ్రీ మహావిష్ణుమూర్తి వారి యొక్క మాటకి సంతసించి నమస్కారం చేసుకుని కుమారస్వామిని సేనానాయకుడిగా చేసుకుని యుద్ధం చేస్తూ ఉంటారట. ఆ యుద్ధం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఆ యొక్క కుమారస్వామి ఒక బాణం వేస్తారట. ఆ బాణం పోయి తారకాసుడి కంఠానికి తగులుతుంది. ఆ కంఠానికి తగిలినప్పుడు ఐదు భాగాల్లో పడుతుందట. ఐదు భాగాల్లో పడితే పంచారామక్షేత్రములు ఈ యొక్క ప్రప్రథమంగా వచ్చిన భాగం అమరారామక్షేత్రంలో పడుతుంది. ఈ యొక్క శివలింగం ఎప్పుడైతే తారకాసుడు చేసినప్పుడు శివలింగం ఐదు భాగాల్లో పడిందో ఆ మొదటి భాగం అమరారామక్షేత్రంలో పడగా ఆ యొక్క లింగం పెరుగుతూ ఉందట. ఆ లింగం మొత్తం 28 అడుగులు శివలింగం పెరుగుతూ ఉండగా ఇంద్రుడు వచ్చి బంగారు మారేడుదాలతో స్వామి వారికి అర్చన చేస్తారన్నమాట. ఆ అర్చన చేసినప్పుడు ఆ యొక్క శివలింగం పెరగడం ఆగిపోతుంది. కనుక మొదటిగా పూజ చేసింది అమరేశ్వరుడు కనుక దీనికి అమరారామం అనే పేరు వచ్చినట. ఈ ఇంద్రుడికి ఇంకో పేరు అమరేశ్వరుడు ఉంటుందా, దీనికి అమరారామక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. ఈ యొక్క అమరారామక్షేత్రానికి ఎవరైతే భక్తులు ఇచ్చేసి స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకములు బిల్వార్థం చేసుకుంటారో వారి యొక్క కోరికలను సిద్ధిస్తాయని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రానికి ఉత్తరవాహిగా కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నది. ఈ ప్రాతకాలందే కృష్ణానదిలో స్నానం చేసుకొని పంచామృతమును తీసుకొని వచ్చి స్వామివారికి నమ సోమాజ చ రుద్రాజ చ నమస్తామ్రాజ చ రుణాజ చ నమశంగాజ చ పుషుపతజే చ నమ భక్త్రాజ చ భీమాజ చ నమో అగ్రే భదాజ చ దూరే భదాజ చ నమో హంగ్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాజ నమశంభవే చ మయోభవే చ నమశంకరాజ చ వయస్కరాజ చ నమశివాజ చ శివతరాయ చ. హరూం హర 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 అంటూ ఎవరైతే భక్తులు మనసా వాచాకర్మణగా స్వామివారికి అర్చన చేసుకుంటారో వారికి ఇహలోకంలో సకలైశ్వర్యాన్ని అనుభవించి అంత్యాన్ని శివసాన్నిధ్యాన్ని చెందుతారని మనకి స్కాంద పురాణంలో చెప్తూ ఉన్నాయి. కనుక ఈ పంచారామ క్షేత్రంలో ఎవరైతే స్వామివారికి అర్చన చేసుకుని మొదటగా అమరేశ్వర స్వామివారి అమ్మవారిని అయ్యవారిని బాలచాముండికా అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత ఐదు క్షేత్రాలకి తక్కిన నాలుగు క్షేత్రాలపై శివ దర్శనం చేసుకుంటే వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పి మన స్కాంద పురాణంలో చెబుతూ ఉన్నాయి. కనుక భక్తులంతా విరివిగా వచ్చి స్వామివారికి అర్చన చేసుకొని స్వామివారికి ఆశీర్వాదం తీసుకొని స్వామి యొక్క వంశాభివృద్ధి కోరుకుంటూ ఇక్కడ స్వామివారికి కొలవే ఉన్నారు. కనుక భక్తులు కోరికలు తీర్చడానికి సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. స్వస్తి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.